జనం కోసం న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని ఏండ్ల నుంచి అనస్థీషియా క్రిటికల్ కేర్ టెక్నీషియన్ల పోస్టులు లేక ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు టెక్నీషియన్ సేవలు చాలా ఎమర్జెన్సీ అవసరమైనటువంటి సేవలు ఉద్యోగాలు లేవని మనం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ సార్ గారిని అడగడం జరిగింది. దీనిపైన మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెంటనే హెల్త్ మినిస్టర్ విడుదల రాజన్ మేడంతో మాట్లాడి మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 6 అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు మంజూరు చేశారు. దీనికై మేము ఈరోజు అన్న సాయి ప్రసాద్ అన్న గారికి షాల్వో కప్పి సన్మానం చేయడం జరిగినది. అలాగే ముందు ముందు ఇంకా మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ 10 అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు శాంక్షన్ అయినది. అవి కేవలం మన జిల్లా ఉన్నత ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల రావడం జరిగింది. ఇందుకొరకు ఆ మిగతా 10 పోస్టులు కర్నూలుకి ఇంకా ఎమర్జెన్సీకి క్రిటికల్ కేర్ అయినటువంటి అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు ఇంకా మంజూరు చేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులన్నీ భర్తీ చేసేలా మంజూరు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మంజూరు చేసేలా సాయం చేయమని మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారికి కోరడం జరిగింది. దీనికి స్పందించి తక్షణమే నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి మనకి పోస్టులు శాంక్షన్ అయ్యేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. అందుకొరకు మేము అనస్థీషియా టెక్నీషియన్ తరపున అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దినేష్, అనస్థీషియా టెక్నీషియన్, కర్నూలు జనరల్ హాస్పిటల్, కర్నూలు.